ఎవరు అన్నా? ఆయన నీకోసం మాట్లాడుతుంది ఏంటి? గోల ఏంటి? అమ్మాయిలు ఏంటి? ఏంటి అసలు అరుపులు ఏంటి? డాన్స్లు ఏంటి? అమ్మాయిలు కాదన్నా, ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న. ఇన్ఫ్లుయెన్సర్స్ తో డాన్స్ సాంగ్లు వేస్తున్నా. ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు మొత్తం ఇన్ఫ్లుయెన్సే చేస్తారు. అది కదన్నా, మరి దానివల్లే కదా మనకు వైరల్ అవుతాయి స్టెప్స్ అని. ఆయన నువ్వు ఎందుకన్నా ఇక్కడ అంత గట్టిగా అరుస్తున్నావు? ఏంటి అసలు? ఒక్క నిమిషం రా అన్న, నీతో నీకు రెంట్కి ఎందుకు ఇచ్చాను సార్? డీసెంట్గా ఏమన్నా పద్ధతిగా కూర్చుంటామని, ఏదో వర్క్ చేసుకుంటామని. ఇక్కడ అమ్మాయిలతో స్టెప్పులు ఎన్ని కాదు. ఒకసారి నేను చెప్పింది ఎందుకు అరుస్తావు? ఒక్క నిమిషం చెప్తా. నువ్వు రా అన్న, అందరూ వింటారు. కూర్చో, కూర్చో అన్న. కొంచెం వాటర్ తాగుతా? రే వాటర్ పెట్టరా, కూల్ డ్రింక్, ఆ చిప్స్, ఆ టీ కూడా పెట్టు అన్న. ఏమైనా తాగుతావు అని చెప్పేసావు? సారీ అన్న. అరే పట్టుకొచ్చు వాటర్ కాపీతా ప్లీజ్. నువ్వు సీరియస్ అవ్వకన్నా. ఏంటి గోల ఏంటి? అమ్మాయిలతో గంతులు డాన్సులు ఏది హెల్ప్ ఆఫీసా? నువ్వు రెంట్కి ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నావు? అన్న చక్కగా రాసుకుంటావు, ఏదో డిస్కషన్ అనుకుంటున్నావు. ఈ గోల గోల ఎవరో అసలు నిద్రపోవట్లేదు మాకు. ఏంటన్నా, నేనేదో డాన్స్ వేస్తే నువ్వు అడిగినందుకు వచ్చినట్టు లేదు. ఏదో నువ్వు వాళ్ళతో వేయలేకపోతున్నా ఫీల్ అవుతున్నట్టుంది. అబ్బా చా, నువ్వు నువ్వు డాన్స్ ఏదో వేసావు వెయిటింగ్. ఉక్క బొక్క ఏమన్నా అల్లు అర్జున్ అయితే డాన్స్ అంటే వెయిట్ చేస్తాను. నువ్వు అల్లు అర్జున్ వైరల్ అవ్వాలన్నా ట్రై చేయాలి. పుష్పాలు చెప్తారు అన్నా సత్య తోపు డాన్స్ అన్న నమ్మకం ఎప్పుడు అంత అబద్ధం. నేనే నమ్మలేదన్నా, ఏదో ట్రై చేశాను. నువ్వు డైలాగ్ ఎమోషన్ కాలేజ్ లో మిస్టర్ సిఎస్సి ఏదో మిస్టర్ కాలేజ్ అవార్డులు వచ్చాయి డాన్స్ డాన్స్ కే వచ్చాయి. ఏం కాలేజే ఏంటో మహారాజా. నువ్వు కూడా డాన్స్ అయితే నువ్వు బాగా యాక్ట్ చేస్తావు, మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్తావు, ఎమోషన్ ఫన్ అంటే ఒప్పుకుంటావు. నువ్వు డాన్స్ మేము చూడాలి, ఉక్క బొక్కేం కాదు. ఇంత వరస్గా మాట్లాడుతున్నావు. ఇంత ఏ సినిమా ఇది? ఇది జీబ్రా అని. జీబ్రా నవంబర్ 22 వస్తుంది. యానిమల్స్ మీద కూడా సినిమాలు తీస్తున్నారా చూడు. ఇది జీబ్రా అంటే మారిపోయిందా? ఇదేనా? ఇదే నల్ల నల్ల చారలు తెల్ల చారలు ఇదే జీబ్రా. ఓ పిల్లల సినిమా అండి. యానిమల్స్ మీద జూ కాదన్నా, బ్లాక్ మనీ వైట్ మనీ అనే కాన్సెప్ట్ మీద జీబ్రా అని పేరు పెట్టారు సినిమాకి. పిల్లల సినిమా, యానిమల్ సినిమా. లైన్ కింగ్, లైన్ లైన్ కింగ్, జీబ్రా అంటే నేను జీబ్రా అనుకుంటున్నానంటే ఏదో జీబ్రా లైన్స్ ఉంటాయి చూడు, ట్రాఫిక్ ఏదో ఆడతారు అదే జీబ్రా లైన్ అంటారా, లేకపోతే ఈ యానిమల్ జీబ్రా అనుకుంటున్నాను నేను అంతకాలం. చెప్పాలిగా మీరు సినిమా గురించి ఎవడికి తెలియదు. అన్న చెప్పనివ్వట్లేదు, ఎక్కేస్తాను. కాదు ఏంటి ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ కెమెరాలు గోల, ఈ సీట్లు ఏంటి అసలు ఇక్కడ? అది వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేయాల్సింది, వస్తానని చెప్తే సెట్ చేసుకున్నాం. సుమ గారు సుమ్మ ఎక్కడ వస్తుంది? చాలా బిజీ. పైగా మీలాంటి చిన్న సినిమాలకు సుమ్మ రాదులే. పెద్ద పెద్ద కాన్సెప్ట్ పెద్ద పెద్ద ఎక్కువ నాకు సంబంధం లేదు. మంచి బాగా కాంట్రవర్సీ కూడా చేస్తుంది. భోజనాలు తిన్నారా, టిఫిన్ చేశారా అని. ఇంకా కథ కాస్త ఇక నుంచి ఏమైనా చేస్తే ఓకే. ఇంకా అన్న నేనేం చెప్తున్నా అంటే జీబ్రా, జీబ్రా అదే అన్నాను. చెప్పేది జీబ్రా అంటే యానిమల్ అంతే కదా? జీబ్రా అంటే యానిమల్ కాదు, బ్లాక్ మనీ వైట్ మనీ. మనుషుల్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్, మన మన మనుషుల్లో మనం. ఇప్పుడు నువ్వు నువ్వు బ్లాక్, నేను వైట్. నన్ను బ్లాక్ అంటే బ్లాక్ అంటే ఆ బ్లాక్ కదన్నా. అంటే నువ్వు బ్లాక్, కొన్నిసార్లు నువ్వు బ్లాక్, కొన్నిసార్లు నేను బ్లాక్, అలా మారుతా ఉంటాం కదా లైఫ్ లో. ఆ కాన్సెప్ట్ మీద డైరెక్టర్ అనుకుని పెట్టాడు ఈశ్వర్ కార్తిక్. ఇంటర్వ్యూ ఏంటి? టీం మొత్తం ఉండాలి. నువ్వు అక్కడ ఉన్నావు, ఎవరెవరు ఉన్నారు సినిమాలో? ఒక్కడవేనా నువ్వు? నువ్వే బ్లాక్, నువ్వే వైట్ కాదన్నా. ధనంజయ్ ఉన్నాడు కన్నడా నుంచి. ఓ కన్నడా హీరో? అవును కన్నడ హీరో ధనంజయ్. బొక్క వస్తాడు ఎందుకు? వచ్చాడు నిన్నటి వరకు, ఇక్కడే ఉన్నాడు, ఈ రోజే వెళ్ళాడు, రేపు మళ్ళీ వచ్చేస్తాడు. మొన్నంతా ఇంటర్వ్యూస్ చేశాడు తను కూడా. తర్వాత సత్యరాజ్ గారు ఉన్నారు. ఇంకా సార్ ఆయన మామూలు బాహుబలి అన్ని ఆ టైప్ ఆ సినిమాలకు. పక్కన కీర్వాణి గారు ఉన్నారు, వాళ్ళ సినిమాలకు ఏమైనా వస్తాడు. కానీ మీకు నెక్స్ట్ ప్రియభవాని శంకర్ న్యూజిలాండ్ లో ఉందన్న, వచ్చేస్తుంది తను కూడా. బాగుంది కవర్, కవరింగ్ బాగా చేస్తున్నారు. ఫారెన్ లో ఉన్నారు, అవి కోయంబత్తూర్ లో ఉండి చెప్పు. కాదండి న్యూజిలాండ్, నేను కూడా ఇప్పుడు వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది. ఇండోనేషియా వెళ్ళిపోవాలి, అక్కడ షూటింగ్ రెడీ, అక్కడ నుంచి మెల్లిపల్లి వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి. స్పెయిన్ జెనిఫర్ అని మన ఆవిడ కూడా ఫారెన్ లో ఉందా? ఆవిడ బ్రెజిలియన్ అన్న, డైరెక్ట్ ఫారెన్ ఆవిడ. ఇంకా తర్వాత సునీల్ అన్న ఉన్నాడు. సునీల్ ఇంకా సత్య ఏమో నిన్న యుఎస్ నుంచి వచ్చాడు, ఫుల్ మత్తులో ఉన్నాడు. మత్తు అంటే మత్తు వదలరా, ఆ హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు. వస్తానని చెప్పాడు, ఫోన్ ఎత్తాడు అంటాడు అంతే. అన్ని చోట్ల అది చేస్తాడు. ఆ షూటింగ్కి వెళ్ళట్లేదు వాడు మత్తు వదలరాని అని చెప్పి. నువ్వు ఇంకా నువ్వు ఇంటర్వ్యూలకు ఏమొస్తాడు? మొగ్గు వాళ్ళప్పుడు
నువ్వైతే నువ్వు ఓకేనా అంటే నేను పక్కన ఇంట్లో ఉన్నాను అన్న ఒక పాపానికి నువ్వు ఇంత దారుణంగా మాట్లాడకలేదు. జాలిగా ఉంది నాకు. ఎందుకు జాలి అన్న? ఏంటి ఇప్పుడు నువ్వు జీబ్రా అంటే అంత థియేటర్ పొలమంటే జనాలు వచ్చేస్తారా? వస్తారన్నా. ఇప్పుడు నువ్వు మాట్లాడిన స్టార్ కాస్ట్ అంతా ఉంది కాబట్టి వస్తారు కంపల్సరీ. వేరేవాళ్ళు ఇక్కడ వాళ్ళు వస్తారు ఫస్ట్. నేను నీతో అంటే నీతో ఇంటర్వ్యూలు మిగతా వాళ్ళందరూ వాళ్ళని చూడడానికి థియేటర్కి వచ్చేస్తారు. వస్తారమ్మా. ఎప్పుడు? అది ఇంకా డిసైడ్ అవ్వలేదన్న. అది తెలిసినా నీకు చెప్పను. నువ్వు ఓటీటీ స్టార్ కదా అన్న. నా ఓటీటీలో చూడడం ఏంటన్నా? మరి దేనికోసం చేశాను అన్న సినిమా? నవంబర్ 22 థియేటర్లో ఇప్పుడు నవంబర్ 22 రిలీజ్ అవుతుంది. అవునన్నా. ఏం చేస్తున్నావు మీ సినిమాకి? మీ సినిమాకి ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే రవి బసూర్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. ఏది రవి బసూర్? కేజీఎఫ్, సలార్. మీకు మొన్న మా సినిమా జీబ్రా మా సినిమా యాడ్ చేయి వాళ్ళు. ఇప్పుడు రవి బసూర్ వాళ్ళ బసూర్ ఊర్లో మా పోస్టర్ కూడా ఉంది అక్కడ. నేను కనుక్కోవాలి ఒకసారి రవి బసూర్ గారు చేస్తున్నారు లేదు. చెప్పే ఇంకోటి పేరు రవి బసూర్. కెమెరా స్టార్ కాస్ట్ ఉంది. కెమెరా సత్యాన ఆయన ఆయన ఆల్రెడీ చాలా పీసీ శ్రీరామ్ అంటామేమో భయం వేసిన. ఓకే ఎటగారం బాగా ఎక్కువైపోయిందన్న నీకు. చెప్పు చెప్పు నెక్స్ట్. తర్వాత ఈశ్వర్ కార్తిక్ తమిళ్ స్క్రిప్ట్ అది అదర్ కొట్టేసాడు. స్క్రిప్ట్ ఆ తమిళ స్క్రిప్ట్ బాగుంటుంది. బాగా చేస్తారు వాళ్ళు. అండ్ ఇంకేముందన్న? ఇదే ఇవన్నీ సరిపోవా సినిమాకి రావడానికి? నువ్వు రెండు మూడు నువ్వు టెక్నీషియన్ మూడు పేర్లు చెప్పావు. నలుగురు యాక్టర్లు చెప్పావు. నలుగురు ఎక్కడ చెప్పానన్నా? ఇద్దరమ్మో ఫారెన్ అమ్మాయిలు ఓకే. మేము ఒకడేమో తమిళనాడు కన్నడ, ఒకడేమో సత్య మత్తు వదలరా. వీళ్ళు పెట్టేసుకుంటే మీ సినిమా ఫాలో అవ్వండి వచ్చేస్తారా అన్న? నన్న కొంచెం టికెట్ ఫస్ట్ నవంబర్ 22 ప్లీజ్ అని ఒక టికెట్ ముందే బుక్ చేసి పెట్ట. సర్లే అన్న, నీలాగా ట్విట్టర్లో పోస్టులు పెట్టి డిలీట్ చేసే రకం కాదులే అన్న. హ్యాక్ అయింది కష్టపడి అది నోరారు మూసినదా హ్యాక్ నువ్వు పెట్టి డిలీట్ చేసి? అప్పుడు అవును హ్యాక్ చేశారు కాబట్టి మేము తర్వాత మేము కంప్లైంట్ చెప్పాడు హ్యాక్ అయిందన్న అని కంప్లైంట్ ఇస్తే డిలీట్ చేసాం. ఇప్పుడు అటు వస్తున్నాయి నువ్వు అంటే నవంబర్ 22 వేసుకుంటున్నావు? నేను రిలీజ్ అవ్వాలా లేదా? అవ్వాలి. మాతో పెట్టుకుంటే చెక్ చేస్తాం. ఏంటి ఇలా ట్వీట్ ఇంకేంటి ఏమన్నా ఏంటి ఏంటి సినిమాలు ఏంటి? నువ్వు చెప్పనిస్తే కదన్నా సినిమాలు ఏంటి. సినిమా గురించి చెప్పు నాకు. ఈశ్వర్ కార్తిక్ కదా ఫస్ట్, రవి భాస్కర్ మ్యూజిక్, ఆయన తమిళ రైటరు ఈశ్వర్ కార్తిక్, ఈశ్వర్ కార్తిక్ గారు రైటర్, ఎస్ఎన్ రెడ్డి గారు, బాలా దినేష్ ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్ అయ్యో సత్యరాజ్ గారు, ఇంకేమన్నా మొత్తం ఫుల్ సింపుల్. నేను అడిగింది అసలు ఏంటి అసలు ఏంటి ఏమనుకుంటున్నారు ఆ కథ అంటే మీ సినిమాకి ఎందుకు రావాలి? ప్రతి సినిమాలో కాస్ట్ స్టార్ కాస్ట్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉంటాడు తెలుసా? ప్రతి సినిమా అంటే ప్రతి సినిమా రైటర్ కూడా ఉండడం వేరన్నా. నా సినిమాకి నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద స్టార్ కాస్ట్ పెట్టి, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి, మంచి కథ పెట్టి, ఇన్ని రోజులు అవే కదా. నువ్వు ప్రతిసారి కనిపించినప్పుడల్లా నీ దాంట్లో సాంగ్స్ ఉండవా, నీ దాంట్లో స్టార్ ఎవరు సపోర్టింగ్ యాక్టర్స్ ఉండరా, నీ దాంట్లో హీరోయిన్స్ ఉండరా అని చెప్పి నన్ను ఏడిపిస్తూ ఉండేవాడివి. ఇప్పుడు అవన్నీ కలిపి నేను పెడితేనేమో రివర్స్ లో మాట్లాడుతున్నావు. సపోర్టింగ్ యాక్టర్లో క్రేజ్ రావాలంటే ఒక యాక్టర్ ఉండాలి. ఆడ ఏ సినిమాలు ఉంటే ఆ సినిమా హిట్. వాళ్ళు లేకుండా సినిమా తీసు అదే కదా నాకు డౌట్. ఇక్కడ ఎవరు ఎవరు వరస సపోర్టింగ్ యాక్టర్ ఎవరైనా ఇంకంతేలే నీకు ఎవరు బ్రహ్మ? ఓ సారీ అన్న, నీ నీ గురించి లేకుండా సినిమా తీసేసో నువ్వు నీకు ఇచ్చే డబ్బుతో మేము నీ రెమ్యునరేషన్తో మేము సినిమా తీయచ్చు అన్న. అందుకే అప్పటికే అటు ఆలోచించాం. ఇలా గోల్ చేస్తే మొత్తం అలాగే కంపు చేయండి అందరూ కలిపి. లేదన్నా నిజంగా ఫస్ట్ కన్సిడర్ చేసి పక్కింట్లో కేర్వాణి గారు ఆస్కార్ అవార్డు పెట్టుకుని నువ్వు ఎవరో రవి బసూర్ నా వేరే చాటు కలిపేవేంటి అన్న? వాళ్ళు పక్కన కూడా రాజమౌళి గారు ఎక్కువ వస్తుంటారు. వాళ్ళని అడిగి ఉన్న లైన్లో కొంచెం హెల్ప్ చేయండి, రెండు మూడు సీన్లు చెప్పండి అని అడగచ్చు కదా. అంటే నేను చూసినప్పుడల్లా లోపలికి వెళ్ళిపోతున్నారన్నా. అవును నీ గురించి వచ్చి సత్యాన్ని తొంగి చూసి ఏ సినిమా చేస్తున్నావు కొంచెం వర్క్ చేసి పెట్టినా అని అడుగుతారు కదా. అంటే అలా కాదు, నేను అలా ఏం పిలుస్తాం లేదని నేను పిలవలేదు. లేకపోతే పిలిచేసేవాడు ఆబ్వియస్లీ పిలుస్తాం కదా. అవును. సో అందుకే నంది పెట్టుకున్నాను నాన్న. అదే అడగబోతున్నాను ఆస్కార్కి నేను నందికి కాంపిటీషన్. అదే వాళ్ళందరూ సెల ముందే నేను రాకముందే ఇవన్నీ అయిపోయి అందుకనే నాకు అంటే లాస్ట్ లో ఎవరినో పెట్టండి తీసేసి నన్ను పెట్టారా? లేదు లేదు, ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చింది కదా. ఫస్ట్ టైం జనరల్ మా దగ్గరకు వచ్చే కథలన్నీ ఫిల్టర్ అయిపోతాయి కదన్నా. అసలు మంచి కథ రావడమే చాలా అరుదుగా వస్తాయి కదా.
సో నాకు ఫస్ట్ టైం ఈ కథ వచ్చింది అండ్ వెంటనే క్యాప్చర్ చేశాను. ఇప్పుడు కథ ఏంటి నాకు చెప్పట్లేదు, బ్లాక్ అన్నో వైట్ అన్నో, బ్లాక్ మెన్ గురించి అన్న ఒక చిన్న ఒక ట్రాన్స్ అంటే నా నేను ఒక సినిమాలో ఒక బ్యాంకర్ అన్న, కామన్ మ్యాన్ బ్యాంకర్ని, లక్కీ భాస్కర్ లాగా అదొకటే రెండు సినిమాల్లో ఒక కామన్ ఫ్యాక్టర్, కామన్ మ్యాన్ అన్నది ఒకటే కామన్ ఫ్యాక్టర్, బ్యాంక్ కామన్ మ్యాన్, మిగతా అంతా మన సినిమా ఒక చిన్న ట్రాన్సాక్షన్ లేదు. ట్రై చేసామన్నా ఆ టైంకి డేట్లో కుదరలేదు అందుకని ఇప్పుడు వస్తున్నాం, కానీ సంబంధం లేదు, ఆ ఒక్క కాన్సెప్టే సంబంధం, మిగతా అంతా సినిమా మంది వేరు వాళ్ళది వేరు. ఇప్పుడు ధన వరల్డ్, ధనంజయ్ వరల్డ్ ఏమో కంప్లీట్లీ గ్యాంగ్స్టర్ వరల్డ్, ఈ వరల్డ్ ఈ వరల్డ్ రెండు వరల్డ్స్ కలెక్ట్. అచ్చా ఇప్పుడు అన్ని వరల్డ్లు వన్ బై వన్ సిరీస్ తీస్తున్నారా, ఈ వరల్డ్ ధన ఆ వరల్డ్ పార్ట్ వన్ పార్ట్ టూ యూనివర్సల్ వరల్డ్ అదా ఏంటిది చెప్పు. అంటే వరల్డ్ అంటే పార్ట్ టూ పార్ట్ త్రీ అన్న నాకు తెలియదు ఈ మధ్య అన్ని. అంటే నువ్వు సలార్లో ఉన్నావు కాబట్టి నీ పేరేంటన్నా సలార్లో చెప్పన్నా డిస్కషన్ నెక్స్ట్ అడుగుతున్నాను. మామూలుగా నీ ఆ వరల్డ్ కాదులే అన్న ఇది, అంటే మా వరల్డ్ ఈ ఒక్క వరల్డ్ లో ఒక మూడు వరల్డ్స్ ఉంటాయి, ఆ వరల్డ్స్ అన్ని కనెక్ట్ అయ్యి మేము ఎలా సాల్వ్ చేస్తాం ఇష్యూని, ఆ ట్రాన్సాక్షన్ ఎర్రర్ వల్ల నా లైఫ్ అప్సైడ్ డౌన్ అయ్యి కామెడీ నేను సత్య కామెడీ చేసుకుంటూ హైస్ట్లు కాన్లు ఏదో ట్రై చేశాను అన్న. నువ్వు కామెడీ యా బేబీ స్టెప్స్ వెరీ గుడ్ కామెడీ సో ఏదో చిన్న చిన్న ఫుల్ ఫన్ ఉంటుంది నాది సత్య అది ప్రియమణి శంకర్ మేము ముగ్గురం కలిపి నార్మల్ అన్న ఫన్ ఉంటుంది అని అడుగుతా ఫుల్ బాటిల్ చేసి నాతో అసలు ఏమన్నా అసలు అది రిలీజ్ అయ్యి మాట్లాడుకుందాం దీని తర్వాత అవుతుంది కదా దానికే ఇది ఆది మొత్తం అంత పెద్ద క్యారెక్టర్ నువ్వుంటేనే మేము చేస్తామని పెట్టుకుంటే ఇదన్నా నువ్వు నన్ను రోస్ట్ చేసే పద్ధతి. ఇప్పుడు నవంబర్ 22 నవంబర్ 22 22 జీబ్రా 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 అంటే సాలార్ జంగ్ మ్యూజియం కి వెళ్ళి మేము జీబ్రా చూడాలి. సాలార్ జంగ్ మ్యూజియం కాదు నేను మొన్న కెన్యా వెళ్ళి జూలాజికల్ పార్క్ సాలార్ జంగ్ మ్యూజియంలో జీబ్రా ఎందుకు ఉంటుంది అన్న ఫోటో ఉంటుంది కదా ఫోటో చూసి ఫోటో కోసం అక్కడికి వెళ్తావా వేసావు దొరికేవాలే కానీ అది టెస్ట్ చేస్తున్నా ఉన్నావా లేదా అని. సో అదన్నా సో నువ్వేనా నాకు కొంచెం ఏం చేయాలి ఇంటర్వ్యూ చేసి సపోర్ట్ చేస్తే తక్కువేం కాదు. మాకు అక్కడ పుష్పకే అడుగుతున్నాను నన్ను కుదరట్లేదు ప్రమోషన్లకి, నేను నీకు జీబ్రాకి వచ్చి నీకు ఇంటర్వ్యూలు పైగా నువ్వు అక్కడే ఎవరు కాస్ట్ అంటే అక్కడెక్కడ ఎక్కడెక్కడో ఉన్నారన్నారు. నీ ప్రమోషన్ నీ యాక్టర్లో రావట్లేదు హీరోయిన్లే రావట్లేదు మళ్ళీ నేను ఇంటర్వ్యూ అన్న రావట్లేదు కాదు వస్తున్నారు. నేను మొదట స్టార్ట్ చేసి నీతో నేను ఆపేలేదు ఫస్ట్ మంది స్టార్ట్ అయితే అందరూ ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారనేది పాయింట్. ఏ అంటే వాళ్ళు ఉంటేనే చేస్తావు నా నువ్వు డెఫినెట్లీ నీకు అంటే ఫాద్ వాజులు బన్నీ రేంజ్ నీకు రేంజ్ అంతే పక్కన పెద్ద పెద్ద ఎలా ఎలా ఉంది అన్న ఎక్స్పీరియన్స్ పుష్ప టూ ఏమైనా చెప్పొచ్చు కదా లీక్స్ బ్రహ్మాజీ లీక్స్ ఇప్పుడు మొత్తం అదే వేస్తారు తప్పించి వేయరు మాది ఏదో కొంచెం మాది పుత్తి చినిగిపోద్ది అంతే అంతేనా కొత్త చింపి పారదొబ్బుతాం ఇంతేమో ఇదే కొత్త చింపి పారదొబ్బుతాం ఇదే ప్రభాస్ ఎలా చెప్తాడు సలార్లో ప్రభాస్ అయితే కొత్త చింపి పారదొబ్బుతాం ఎన్టీఆర్ అలా చెప్తాడు ఎందుకు అవన్నీ నేను చెప్పాను అడగచ్చు కదా ఎన్టీఆర్ అలా చెప్తాడు చెప్పు ఎలా చెప్తాను నేను తారక్ అని అడగాలి నా ఇప్పుడు నువ్వు ఎలా చెప్తావు అంటే నేను చెప్తాను కానీ అతను ఎమోషన్ ఎలా ఉంటుంది తారక్ కొత్త చింపి పారతొప్పుతాం ఇంకా ఇంకా ఏంటిది చెప్పాను అంతే వచ్చి నాకు శుద్ధులు ఎక్కువ అడిగితే దొరికిపోతావు దొరికిపోతాం అందుకే ఎందుకు వచ్చింది. ఓకే ఇప్పుడు మొన్న అదేంటిది మన రామ్ చరణ్ తో స్టిల్ ఇచ్చింది ఇలా కూర్చుని అవును అలా ఫీల్ అవుతున్నావు నువ్వు అలా కూర్చుని కలజోడి ముందు కలజోడి లేదా ప్రభాస్ అనుకుంటున్నావా హక్కు కూడా లేదన్నా అనుకోవడం నా ముందు చూపించడం వేరు చూపించుకో ఎప్పుడు అలాగా సారీ ఏంటి ఇప్పుడు సినిమా పేరు జీబ్రా అది ఆ యాటిట్యూడ్లో ఉంటే కరెక్ట్ ఏంటి ఫీల్ అవుతున్నావా లైట్గా ఫీల్ అవ్వచ్చు చాలా దరిద్రంగా ఉంది మామూలు క్యాజువల్ కూర్చో ఇప్పుడు ఏంటి రవి బసూరు సలారు మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని మాస్ హీరో వెళ్ళిపోదాం అనుకుంటున్నావా చూడు ఆయన ఏంటి మాస్ హీరోకి బ్యాక్గ్రౌండ్ చేస్తుంటాడు కదా నువ్వు నువ్వు నీకు కూడా చిన్న చిన్నగా చిన్న కొంచెం కొంచెంగా కొంచెం కొంచెం చిన్నగా ఏంటి కొంచెం ఎలా ఎదగాలి కదన్నా ఏ నువ్వు సింధూరం చేసినప్పుడు లేదా నీకు మరి ఏమైంది ఇప్పుడు అవుతాయండి అరే ఎంత ఎంజాయ్ చేస్తున్నావు బా ఓహో కాదన్నా కాదన్నా నీ గురించి కాదన్నా మామూలుగా ఏదో నవ్వు వచ్చి అంతకుముందు ఏం చేసావు దీని ముందు చెప్పు లిస్ట్ హలో
నేను నీ గురించి నవ్వలా. ఎవరి గురించి అన్నా, నీ మీద నువ్వు జోక్ వేసుకున్నావు, నేను నవ్వితేమో నాకు రివర్స్ లో రన్ వేసుకున్నావు. నెక్స్ట్ మన పాత ఏంటి? సో ఇప్పుడు దీంతో నువ్వు సెటిల్ అయిపోతావు. మంచి సినిమా చేశాను జీబ్రా, బ్రహ్మాండ సపోర్టింగ్ కాస్ట్ ఉంది. ఎస్ అన్న, బ్రహ్మాండ కథ ఉంది అంటే కాదు, డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఈ సినిమా చాలా హెల్ప్ అవుద్ది అని అనుకుంటున్నావు. నేను నిజంగా దేవుని ప్రార్థించాలి, ప్రార్థిస్తున్నాను నీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఎందుకంటే తల్లి నాకు కరెంట్ బిల్ కట్టట్లేదు 4 నెలల నుంచి, ఈ సినిమాతో నువ్వు 2 నెలల నుంచి రెంటో కట్టట్లేదు, ఈ సినిమా తర్వాత నువ్వు కడతావని అనుకుంటున్నాను. సరే వెళ్ళొస్తాను, నువ్వు మళ్ళీ అమ్మ గోల్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలే తొక్కలేదు. ఇంటర్వ్యూ చేసిన కూడా నేను మీ జీబ్రా కూడా ఇంటర్వ్యూ చేస్తే నా పరివంగా మా నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ 5th మా సినిమా ఉంది. ఏంటి అనుకుంటున్నావు అంటే అప్పటి వరకు ఉంచుకోండి థియేటర్లో, లేకపోతే పుష్ప తగ్గేదేలే. రెండు అన్న మర్చిపోయా, పుష్ప తగ్గేదేలే. అన్న కాదు, ఒక్క నిమిషం కాదు అన్న, గెడ్డం లేదు మళ్ళీ తగ్గేదేలే అంట. హెల్లో ఇంటర్వ్యూ అయిపోయింది, ఏయ్ ఎడిట్ చేసి వేసిండ్రా ఈయన తెలియకుండా. ఓకే. Yes. Ba 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 ba